గుడ్ మార్నింగ్ అమ్మ, అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ రోజంతా శుభము కలుగునుగాక. ఆమేన్. మంచిదిరా, అందరూ బాగున్నారమ్మా. దేవుడు మీ అందరు బాగలేదని, బాగోవాలని ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన కృపలో నిలబెట్టిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మ, నిన్న వాక్యం చూసారా? వాగ్దానం విన్నారా? ప్రార్థన చేసుకున్నారా? ప్రభు సన్నిధిలోకి మరి ప్రార్థనలోకి నిలిచి ఉన్నారా? ఆ వాగ్దానం నమ్మారా? దేవునికి స్తోత్రం. మంచిది. మరొక రోజు దేవుడు మనకిచ్చినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా దేవుడు మనతో చెప్తున్న మాట వాగ్దానం. యెషయా గ్రంథము 66 అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణ్ణే నేను దృష్టి ఉంచాను. కదా అమ్మా, చక్కటి వాగ్దానం. ఈరోజంతా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఆయన సన్నిధిలో నిన్ను బలపరుస్తూ నిలబెడుతున్న ఆ దేవదేవుడు నీ జీవితంలో చేస్తున్న మనందరి జీవితంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. నిజంగా కదా, ఎవడు దీనుడై కదా. ఈరోజు నీ దీనత్వంలో, ఈరోజు నీ నలిగిన హృదయముతో ప్రభు అంటున్నాడు, నీవు దేవునికి భయపడుతూ వణుకుచు దేవుని సన్నిధిలో ఉంటున్న నీ జీవితంలో దేవుడు నిత్యముగా ఆయన దృష్టి ఈరోజు నీ మీద ఉంది. అంతే అంతే కదా. ఇక్కడ చెప్పింది ఏంటి? వారినే నేను దృష్టి ఉంచను అంటే దేవుని యొక్క దృష్టి నీ మీద, నా మీద ఉంది ప్రియబిడ్డ. అందుకనే దేవుడు ఈరోజు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు దీనురాలవై దేవుని సన్నిధిలో ఒదిగి ఒరిగి ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నట్టయితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో ఏమంటున్నాడంటే, వణుకుచున్నావా? నలిగిన హృదయం కలిగి దేవుని మాటను వణుకుచ్చు ఉన్నావా? ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీ మీద దేవుని దృష్టి నిలిపి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా మనుషుల దృష్టి కంటే దేవుని దృష్టి ఎంత విలువైందో చూసారమ్మా. దేవుడు అంటున్నాడు, నిజంగా నీ యొక్క స్థితి నలిగిపోయిందేమో, నీ స్థితి దిగజారిపోయిందేమో, నీ స్థితి ఒకవేళ అవమానంగా ఉందేమో. ప్రభు అంటున్నాడు, నిజంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ప్రతి విషయంలో వణుకుతూ భయపడుతూ దేవుని కార్యములో పాలుపంపులు పొందుతూ దేవుని యొక్క కార్యమును జరిగిస్తున్న నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యమును ఆయన చేయబోతున్నాడు. అదే ఏంటంటే దేవుని దృష్టి. ఈరోజు దేవుని దృష్టి నీ మీద ఉంది. ఆమేన్ చెప్పండి. నీ మీద, నా మీద ఉందని చెప్పండి. దేవుని దృష్టి ఈరోజు నీ మీద ఉంది. నిజమే, దేవుని దృష్టి ఉంటే ఏమవుతుంది? ఒక ఆమె అంటుందమ్మో, ఆమె కన్ను మంచిది కాదమ్మా, ఆమె మనసు మంచిది కాదు, ఆమె చూసింది ఏంటే అది జరగదు కదా, ఈ లోక ఆచారాలు కదండి ఇవన్నీ. కానీ ఉంటారు. ఒక మాట చెప్పనా, నరుని కను దృష్టికి నల్లరాయి బద్దలవుతుందని సామెత. అది మన పెద్దోళ్ళు చెప్పిన సామెత. కానీ ఇప్పుడు మనతో దేవుడున్నాడు. నాకు ప్రశ్న, నేను అనుకుంటున్నా, అసలు దేవుని కళ్ళు మన మీద ఉన్నప్పుడు ఎంతమంది కళ్ళు మన మీద పడితే ఏమవుతుంది చెప్పండి? ఎంతమంది కళ్ళు మన మీద పడితే అసలు ఏమవుతుంది? వాళ్ళు ఏమన్నా దేవుళ్ళా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా వరం ఇచ్చాడా దేవుడు? మీరు శపించండి, మీరు ఆమె కళ్ళు మంచిగా చూసి నువ్వు అన్నదన్నట్టు జరుగుతుంది అని దేవుడు ఏమన్నా చెప్పాడా? దయచేసి అలాంటి మాటల మీద నువ్వెప్పుడు మనసు పెట్టబాకు. ప్రభువైన యేసు అంటున్నాడు, నా దృష్టి నీ మీద ఉందన్నాడు. అంతే, వానినే నేను దృష్టి ఉంచున్నాను. దేవుని దృష్టి మన మీద ఉంది బిడ్డలారా. మనుషుల దృష్టి కంటే దేవుని, మనుషుల దృష్టి మనకేం కాదు, భయపడకండి. విశ్వాసులకు అసలు దేవుడు ఆ వరం ఎవ్వరికీ ఇవ్వలేదు. ఒక్క దేవుడికి తప్ప ఎవ్వరికీ ఆ వరం లేదు. ఎందుకంటే మన దేవుడు ప్రతిరోజు మన యోగక్షేమములు తెలుసుకుని, ఆయన ప్రతిరోజు మన కష్ట సుఖములు తెలుసుకొని మన ముందు నడుస్తున్న మన దేవాతి దేవుడు మనతో ఉండగా భయపడుతున్నావా బిడ్డ? ఏమీ భయపడకు. దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు, ఈ రోజంతా తోడుగా ఉంటాడు. నీ దీనత్వాన్ని బట్టి, నీ నలిగిపోయిన స్థితిని బట్టి, నీవు వేసారిపోయిన స్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచాడు, కన్ను ఉంచాడు. ఈ రోజంతా ప్రభు నీ జీవితంలో కాచి కాపాడుతున్నాడు. అలాంటి తండ్రి మన జీవితంలో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజంతా ప్రభు నీకు తోడుగా, మనకి, నాకు, మనందరికీ తోడయుండి ఆయన దృష్టి మన మీద ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిదిరా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే ఎక్కడున్నోళ్ళు అక్కడ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు ఈ వాక్యంలోనికి వచ్చి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా అద్భుతమైన అయ్యా మీ దృష్టిలో నిలబెట్టుకుని వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రంలో నాయన, పుట్టినరోజు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. స్తోత్రం నాయన, అయా వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అయా ప్రేయర్ మీటింగ్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఏ రోజు ఏదైతే శుభకార్యం వాళ్ళ ఇంట్లో జరుగుతుందో దాన్ని దీవించండి ప్రభా. ఏదన్నా దుఃఖము, వేదన, అనారోగ్యంగా ఉంటే వారి చుట్టూ నీ కంచె వేసి ప్రభా నీ కాపుదల పెట్టి దీవించి మీరు ఆశీర్వదించి ఈ రోజంతా మీరు తోడుగా ఉండమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిదిరా, ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి రోజంతా ప్రభు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.